కృష్ణాబాద్ విజయవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో నాతో పాటు అసెంబ్లీ నాయకులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షుడు జిల్లా మహిళా కన్వీనర్ అదేవిధంగా అసెంబ్లీ మహిళా కన్వీనర్ మాజీ జిల్లా అధ్యక్షుడు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులంతా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము తెలియజేసేటువంటి విషయం ఈ సమాజంలో గత 75 సంవత్సరాల పరిపాలన స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలను నేటికి కూడా వారు దోపిడికి గురవుతూ అనేక హక్కులను కోల్పోయినటువంటి వర్గాలకు వారికి అధికారాన్ని అందించడం తద్వారా ఈ వారి యొక్క ప్రగతికి పాటుపడడం ఆ ద్వారా ప్రతి పౌరుని అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి అంతిమంగా దేశం అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో వారికి అంతా అందించేటువంటి లక్ష్యంతో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నది పూలి అంబేద్కర్ కాంచీరామ్ గారిల సిద్ధాంతంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల 70 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించడానికి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిర్ణయం చేయడం జరిగింది ఈ రకంగా రానున్నటువంటి ఎన్నికల లోపల బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 70 మంది బీసీలు ఆ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నటువంటి దానికి సిద్ధమైతే ఉన్నటువంటి సందర్భం ఉన్నది ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీసీ సంఘాలు కానీ బీసీల కొరకు పాటుపడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి నాయకులు కానీ మీరు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలకు 60 స్థానాలను కేటాయించడానికి కానీ 70 స్థానాలను కేటాయించడానికి కానీ మిగతా ఏ పార్టీ అయినా కూడా సిద్ధంగా ఉందా అని చెప్పేసి మిగతా 3 పార్టీలను బీజేపీని బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీని నేను సూటిగా ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా మీ యొక్క డిక్లరేషన్ తెలపకుండా సగానికి 100కి సగానికి పైగా ఉన్నటువంటి బీసీల పట్ల మీకున్నటువంటి ధోరణి ఏదో తెలపకుండా కేవలం పార్టీని వాడుకోవడానికి మాత్రమే బీసీలను వాటిని